నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ ప్రశ్నిస్తే కేసుల. అమిత్ షా ఫేక్ వీడియో వైరల్ కావటానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఢిల్లీ పోలీసులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం పంపించారు. ఆ వీడియో పోస్ట్ చేసిన ఐఎన్సీ తెలంగాణ ఎక్స్ ఖాతాను తాను నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తనపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తనపై కేసులు పెట్టడానికి తెలంగాణలో పోలీసులు లేరా? ఢిల్లీ పోలీసులు అయితే కేంద్రం ఆధీనంలో ఉంటారని, ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసి నోటీసులు ఇచ్చారని సీఎం ఫైర్ అయ్యారు. తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపాలని చూస్తున్నారని, ఎలాంటి కేసులు పెట్టినా భయపడేది లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మే ఢిల్లీ పోలీస్ పహుంచా హువా హై. సోషల్ మీడియా మే కోయి పోస్టింగ్ లగాయా, ఇసిలియే తెలంగాణ కే కాంగ్రెస్ అధ్యక్ష కో తెలంగాణ ముఖ్యమంత్రి కో హమ అరెస్ట్ కర్తే బోల్ కే నోటీస్ లేకర్ తెలంగాణ గాంధీ భవన్ మే పహుంచ్ గే. ఇస్కా మత్లబ్ నరేంద్ర మోదీ జీ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ హో గే అభీ ఢిల్లీ పోలీస్ కు ఇస్తమాల్ కర్ రహే చునావ్ జీత్నే కే లియే. యహాన్ పర్ కోయి ధర్నే వాలే నీ హై భాయ్, యహాన్ పర్ పలట్ కే జవాబ్ దేనే వాలే హై. దేఖేంగే ఆనే వాలే చునావ్ మే నరేంద్ర మోదీ జీ ఔర్ అమిత్ షా కో హరా కే దిఖాయేంగే కర్ణాటక ఔర్ తెలంగాణా మే, క్యూంకి రాహుల్ జీ కన్యాకుమారి సే లేకర్ కశ్మీర్ తక్ పదయాత్ర కియే, కర్ణాటక మే సర్కార్ బనే, తెలంగాణ మే భీ సర్కార్ బనే, ఆనే వాలే దినో మే మహారాష్ట్ర మే భీ అప్నా సర్కార్ బన్నే వాలే, కేంద్ర మే భీ అప్నా సర్కార్ బన్నే వాలే, అప్నే లియే అప్నా నేతా హై ఖర్గే జీ హై, అప్నే నేతా సోనియా జీ హై. ఇసిలియే మేరా గుజారిష్ యహాన్ కే సేడమ్ కే లోగోం కో, మై హైదరాబాద్ మే రహతా హూం, బగల్ కే తెలంగాణ ఆప్కో పతా హై, మేరా అసెంబ్లీ భీ కొడంగల్ హై, ఆప్ లోగోం కో కభీ భీ జరూరత్ పడే ముజే ఏక్ ఆవాజ్ దో, మై యహాన్ హాజిర్ హూంగా. ఆప్ లోగోం కో కభీ భీ జరూరత్ పడే తో సీదా సీదా హైదరాబాద్ చల్ కర్ ఆవ్, మా వహాన్ రహతా హూం. బలహీన వర్గాలకు అండగా ఉండేది కాంగ్రెస్ మాత్రమేనని, ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించుకోవాలని ప్రజలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో తనను అడ్డుకోవాలని బీజేపీ చూస్తోందని, అందుకే తనపై తప్పుడు కేసులు పెట్టారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలా వద్దా అనేది ఈ ఎన్నికల్లో ప్రధాన చర్చనీయాంశమన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని, రిజర్వేషన్ను తొలగించాలనేది బీజేపీ నిర్ణయమని మరోసారి రేవంత్ రెడ్డి ఆరోపించారు. తనకు నోటీసులు ఇవ్వడం అంటే తనపై దాడిగా భావించడం లేదని, తెలంగాణపై దళితులు గిరిజనులపై దాడిగా భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ప్రశ్నిస్తే లోపల వేస్తానని అమిత్ షా అంటున్నారని, ఇలాంటి సమయంలో ప్రజలంతా ఎటువైపు నిలబడతారో ఆలోచించుకోవాలని సూచించారు. రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో అర్థం కావడం లేదని విమర్శించారు. ఈస్టిండియా కంపెనీ ఆనాడు దేశాన్ని ఆక్రమించినట్లు ఇప్పుడు అంబానీ అదానీలు బయలుదేరారని ఆరోపించారు. కాన్స్టిట్యూషన్ మార్చాలనా మార్చకూడదా? మార్చాలనుకుంటే ఎన్డీఏ కూటమి, మార్చకూడదు అని అనుకుంటే ఇండియా కూటమి. ఎటువైపు నిలబడాలనో ఈ దేశంలో ఉండే దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనారిటీలు నిర్ణయించుకోండి. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మీరు పెద్ద పెద్ద పదవులు చేసిండ్రు, మీరు చాలా పెద్దవాళ్ళు, నేను కాదనను. నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయినా మీ ముందులో చాలా చిన్నవాడే ఉండొచ్చు. మీరు మీ పోలీసులతో బెదిరించాలనుకుంటున్నారు చూడండి, అదొక్కటి మాత్రం జరగదు.
కావాలంటే ఒక ఆయన ఈ రాష్ట్రంలో ఉంటాడు, ఫ్రీగానే ఉన్నాడు, ఎప్పుడైనా కావాలంటే మీరు పోయి ఆయనను అడుగుండ్రు. ఇట్లా పోలీసు కేసులతోని, చెర్లపల్లి చెంచల్గూడ జైళ్లతోని భయపట్టించుకొని రాజకీయం చేయాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, మేము చేసిన పోరాటం ఏందో మీకు తెలుస్తుంది. ఎందుకంటే చీకట్లు ఎట్లాగో మీతోనే మాట్లాడుతుంటాడు కాబట్టి ఒకసారి ఆయనను అడగండి. దయచేసి ఇలాంటి ప్రయత్నాలు మానుకోండి. మీరు చాలా పెద్దవాళ్ళు, మీరు మీ సిద్ధాంతాన్ని చెప్పుకోండి. మేము చెప్తున్నాం మీ సిద్ధాంతము, మీ విధానాన్ని మేము చెప్తున్నాము, ఆధారాలు బయటపెట్టినాము. ఇప్పటి వరకు అట్లాంటి ఆలోచనే లేదు. ఈ భూమి ఆకాశాలు ఉన్నంత వరకు ఈ రాజ్యాంగం ఇట్లనే ఉంటుందని మోడీ గారు. ఇక మరోవైపు అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో తొలి అరెస్టులు జరిగాయి. హైదరాబాద్కు వచ్చిన ఢిల్లీ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి సతీష్తో పాటు నవీన్ తస్లిమాను అరెస్టు చేశారు. ఈ కేసులో మరికొందరికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్లో అందిస్తారు. వాసు చెప్పండి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సంబంధించి ఫేక్ వీడియోలు వివాదం రాజుకుంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ పోలీసులు హైదరాబాద్కి వచ్చి, ఈ రెండోసారి హైదరాబాద్కి వచ్చారు. వచ్చి ఈ కేసులో ప్రమేయం ఉన్న తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ సతీష్, అట్లాగే శివకుమార్, నవీన్, తస్లిమ, ఈ నలుగురిని అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలిస్తున్నారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు అందజేశారు. ఈ నోటీసుల వివాదం రాదుకుంటుంది, వివాదం కూడా ముదిరే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అనేక మార్లు ఈ వివాదం మీద స్పందించడం జరిగింది. రిజర్వేషన్ల మీద తాను ఎన్డీఏ కూటమిని కానీ బీజేపీని ప్రశ్నిస్తున్నందుకే ఇట్లాంటి నోటీసులు పంపిస్తున్నారని, తనకు ఈ వివాదానికి సంబంధం లేదని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఈ ట్విట్టర్ ఖాతాకు సంబంధించి ఆయన తాను వ్యక్తిగత ఖాతాను, అట్లాగే సీఎంఓ తెలంగాణ అనే రెండు ఖాతాలు మాత్రమే తాను వినియోగిస్తున్నట్టుగా ఆయన చెప్పుకున్నారు. మిగతా ఏ ఖాతాలకు తనకు సంబంధం లేదు. కావాలనే ఇట్లాంటి కేసుల్ని, అక్రమ కేసుల్ని బనాయించి తాను బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న అంశం కానీ, అట్లాగే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఏదైతే ఎన్డీఏ కూటమి వ్యవహరిస్తుందో, రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తున్నట్టు తాను ఏదైతే విషయాలు బయటికి తీసుకొచ్చి ప్రజల ముందుకు పెడుతున్నానో, ఆ అంశాలని ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకు, అట్లాగే ఎన్నికల్లో తాను ప్రచారం చేయకుండా నిరోధించేందుకు బీజేపీ అమిత్ షా ఢిల్లీ పోలీసుల్ని ఉపయోగించుకొని ఈ కేసుకు సంబంధించి తనకు ప్రమేయం లేకున్నా కూడా తనని వాడుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నట్టుగా, అట్లాగే కుట్ర చేస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అంటే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఢిల్లీ పోలీసులు గాంధీభవన్కి రావటం, గాంధీభవన్లో ఈ కేసుకు సంబంధించిన నలుగురికి నోటీసులు ఇవ్వటం, అట్లాగే సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యక్షంగా నోటీసులు ఇవ్వకున్నా కూడా ఆయనకి మెయిల్ ద్వారా నోటీసులు అందినట్టుగా సమాచారం. అట్లాగే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే లీగల్ టీం, అంటే ఈ కేసులో ఎవరైతే నిందితులుగా వాళ్ళ పేర్లు పెట్టారో వాళ్ళు సెల్ఫోన్ తీసుకొని ఢిల్లీకి నిన్న, అంటే మే 1కి రావాలని చెప్పి ఢిల్లీ పోలీసులు నోటీసులో పేర్కొనడం జరిగింది. అయితే కాంగ్రెస్కు సంబంధించిన లీగల్ టీం ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ పూర్తిగా చదవాలి, అట్లాగే ఎన్నికల సమయం ఉంది కాబట్టి, సీఎం రేవంత్ రెడ్డి లాంటి ఒక స్టార్ క్యాంపెయినర్, అట్లాగే సీఎంగా ఒక రాష్ట్రానికి ఉన్నారు కాబట్టి, అట్లాగే పీసీసీ ప్రెసిడెంట్గా కూడా ఆయన పనిచేస్తున్నారు. ఈ రకమైన బిజీ ఒత్తిడిలో ఆయన రాలేరు, 15 రోజులు టైం కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీం ఢిల్లీ పోలీసులకు లేఖ ద్వారా వివరణ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ దీనికి సంబంధించి ఆ వివరణ తీసుకున్న పోలీసులు ఎట్లాంటి స్పందించలేదు. ఇవాళ ఉదయం మళ్ళీ హైదరాబాద్కు వచ్చి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నేతల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరి రేవంత్ రెడ్డికి సంబంధించి ఏ రకమైన స్టెప్ తీసుకుంటారనేది ఇంట్రెస్ట్గా మారింది. రేవంత్ రెడ్డి కూడా తాను అరెస్టులకు భయపడను, గతంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నాను, అట్లాగే జైలుకు వెళ్ళాను, తన మీద మోపిన ఈ కేసులకు సంబంధించి రిజర్వేషన్లు ఏదైతే ఆ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఎత్తివేస్తుంది, అట్లాగే 400 సీట్లు అనేది రాజ్యాంగాన్ని మార్చేందుకు ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తున్నందుకు ఆ ఆర్ఎస్ఎస్ ఎజెండా ఏదైతే
1925లో ఆర్ఎస్ఎస్ ప్రారంభించినప్పుడు 100 సంవత్సరాల్లో రిజర్వేషన్ లేని భారతదేశాన్ని క్రియేట్ చేస్తామని చెప్పుకున్నది. ఆ రకంగానే 2025కి అంటే 2 సంవత్సరాల్లో రిజర్వేషన్ తీసేసే విధంగా ఆర్ఎస్ఎస్ ప్రణాళికలో భాగంగానే ఎన్డీఏ ఇట్లాంటి 400 సీట్లు అనే స్లోగన్ తీసుకొని రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేయాలనేది బీజేపీ కుట్ర, ఎన్డీఏ కుట్ర అనేది స్పష్టంగా రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రిజర్వేషన్ల అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నందుకే ఈ ఫేక్ వీడియోలు, అట్లాగే మార్ఫింగ్ వీడియోలు తనకు ప్రమేయం లేకున్నా కూడా తీసుకొచ్చి తన మీద అక్రమ కేసులు పెడుతున్నారనేది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలు. అట్లాగే వారు ఏదైతే బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి మీద చేస్తున్న ఏదైతే విమర్శలు ఉన్నాయో ఆ విమర్శలకి ప్రతి విమర్శలుగా రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. ఈ రకంగా ఈ ఫేక్ వీడియోలకు సంబంధించిన అంశం వివాదం రాజుకుంటుంది. ఇప్పటికే 4 కాంగ్రెస్ నేతల్ని అరెస్ట్ చేశారు. అట్లాగే సీఎం రేవంత్ రెడ్డిని ఆయన పట్ల ఢిల్లీ పోలీసుల వైఖరి ఏందో ఇంకా స్పష్టం కాలేదు. ఎందుకంటే ఆయన పేరు కూడా నోటీసులో ఉంది కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేస్తారా, మరొకసారి నోటీసులు ఇస్తారా? ఇప్పటికే కాంగ్రెస్కు సంబంధించిన లీగల్ టీం దీనికి వివరణ ఇచ్చింది, 15 రోజులు ఆ ఎఫ్ఐఆర్ కాపీ కానీ లేకపోతే ఆ నోటీసులకు సంబంధించిన అంశం తాము అధ్యయనం చేసేందుకు 15 రోజులు టైం కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ఈ 15 రోజుల టైం వరకు ఆగుతారా, ఎలక్షన్ వరకు ఉంటారా, లేకపోతే ఈ వివాదం ఎక్కడ వరకు టర్న్ తీసుకుంటుంది అనేది ఇంట్రెస్ట్గా మారింది. రేవంత్ రెడ్డి కూడా దీని మీద ఆల్రెడీ స్పందించారు. తాను రిజర్వేషన్ల మీద మాట్లాడుతున్నందుకే ఇట్లాంటి అక్రమ కేసులు బనాయిస్తున్నారనేది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు. దీనికి ఏ రకంగా బీజేపీ నుంచి కానీ లేకుంటే ఈ ఢిల్లీ పోలీసుల నుంచి కానీ ఏ రకంగా స్పందన వస్తుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. బ్రహ్మణి, రైట్, థ్యాంక్ యూ వాసు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ ఆచార్య అందిస్తారు. రాజశేఖర్ ఆచార్య చెప్పండి. బ్రహ్మణి, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయం కావచ్చు, అలాగే ఇప్పుడు రీసెంట్ గా ఉన్నటువంటి వీడియో మార్పింగ్ వీడియో గురించి, అమిత్ షా సంబంధించిన మార్పింగ్ వీడియోపై కూడా దుమారం రేగుతుంది. కాంగ్రెస్ అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. దీనిలో భాగంగానే గతంలో 2 రోజుల క్రితం కాంగ్రెస్ సంబంధించిన నాయకులకు కావచ్చు, అలాగే సీఎం రేవంత్ రెడ్డికి కావచ్చు నోటీసులు ఢిల్లీ పోవడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఒక 4 అరెస్ట్ చేశారు. తమిళనాడు మరియు కేరళ సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు, సోషల్ మీడియాకు సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేశారు. దాని మరియు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. అలాగే కాంగ్రెస్ సంబంధించినటువంటి సోషల్ మీడియా సంబంధించిన ఎవరైతే ఉన్నారో మన్య సతీష్ ను, అలాగే తస్లిమ ఇంకొక నవీన్ అనే 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా మరియు సీఎం రేవంత్ రెడ్డి కూడా వీలైనంత త్వరగా 2-3 రోజుల్లో దానికి సంబంధించిన విచారణ వివరణ కూడా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే గతంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి నోటీసు సర్వ్ చేసిన సందర్భంలో ఆయన తనకు ఒక షెడ్యూల్ ఉన్నది, ఎలక్షన్ వరకు తను రాలేను, 15 తారీఖు వరకు నాకు ఎన్నికల ప్రచారం ఉంది కాబట్టి నేను దాన్ని అటెండ్ కావాలని చెప్పేసి ఆయన కొంచెం లీగల్ అడ్వైస్ తీసుకొని ఒక లేఖ రాస్తూ పోలీసులకు పంపించడం జరిగింది. కానీ పోలీసులు దానికి స్పందిస్తూ ఆయన ఇచ్చిన వివరణను ఆయన వీళ్ళు సంతృప్తి చెందలేదు. దాంతోపాటు అందులో భాగంగానే ఈ రోజు మళ్ళీ ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ రావడం జరిగింది. ఆల్రెడీ కాంగ్రెస్ ఉన్నటువంటి 3 అరెస్ట్ చేయడం జరిగింది మరియు సీఎం రేవంత్ రెడ్డికి నోటీస్ ఇచ్చి 2 రోజులు వివరణ ఇవ్వాలని కోరడం జరిగింది. ఇదే విషయంపై కూడా ఈ రోజు బండి సంజయ్ కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన విషయం కూడా త్వరలోనే దీపై విచారణ జరగాలని చెప్తూ కూడా, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కూడా ఆయన స్పందిస్తూ కూడా ఫోన్ ట్యాపింగ్ పైన కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మొత్తంగా బండి సంజయ్ బీజేపీ తరఫున ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మార్పుకి సంబంధించిన విషయం చాలా చిన్న అంశం కాదు, అది ఇది దేశద్రోహం కింద వస్తుంది, అలాగే దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి ఇది చాలా అబ్జర్వ్ చేస్తూ చాలా క్లీన్ అబ్జర్వ్ చేస్తూ ఈ కేసును పరిశీలించాలి, విచారణ జరపాలి, ఎవరైతే మార్పింగ్ చేశారో దీని మూలాలు ఎక్కడ ఉన్నాయి, అసలు మార్పింగ్ ఎక్కడ జరిగింది, జరిగిన ప్రదేశం ఏంటి మొదలైన అంశాలపై కూడా విచారణ జరిగి దీని వెనుక ఎవరున్నారని చెప్పేసి విషయం కూడా పరిశీలించాలని చెప్పేసి బీజేపీ కోరుతుంది. మరోవైపు కూడా ఇది ఇది దీని వెనుక ఎవరున్నా బీజేపీ కాంగ్రెస్ సంబంధించిన నా కార్యకర్తలు కావచ్చు, సీఎం కావచ్చు, ఇంకెవరైనా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరున్నా సరే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కోర్టు తీరుస్తాము, కోర్టు మెట్లెక్కిస్తాము, జైల్లో కూడా వేయించే వరకు మేము నిద్రపోమని చెప్పేసి బీజేపీ ఒకవైపు కౌంటర్ దాఖలు చేస్తూ ఉంది. మరొక వైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై స్పందిస్తూ నోటీసులకు భయపడేది లేదు, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కానీ బీజేపీ చేస్తున్న తంతు ఇదే ఉంది, ఎలక్షన్లు వస్తున్నాయంటే సిఐడి, సిబిఐ మరియు ఈడీకి దాడులు ఉంటాయి, అందులో భాగంగానే ఇప్పుడు కూడా అదే వచ్చింది, ఇందులో పెద్ద వింత ఏం లేదు, ఇది కొత్త కాదు మాకు, ఇలాంటి విషయాలు మాకు చాలా చూశాము. ఇక మోడీ బెదిరింపులకు బెదిరే ప్రసక్తే లేదు, కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో బెదరదు, సీఎం గా ఉన్నట్టు నేను కూడా ఎలాంటి బెదిరింపులకు నేను భయపడను అని చెప్పేసి దీన్ని లీగల్ గాను నేను ఎదుర్కొంటాను, కోర్టులోనే తేల్చుకుంటాను అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా సమాధానం కూడా ఇవ్వడం జరిగింది.
ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు మళ్ళీ ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. చూడాలి, బీజేపీ ఒకవైపు కాంగ్రెస్ ఒకవైపు పోటా పోటీగా ఈ మార్పింగ్పై కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఈ మార్పింగ్ వ్యవస్థ సంబంధించిన విషయంలో కూడా చాలా ఘాటు చర్చ జరుగుతుంది. మరొక వైపు కూడా మోడీకి కూడా మన కర్ణాటకలో సభలో కూడా కర్ణాటకలో కూడా మోడీ చాలా ఘాటుగా స్పందించారు. ఎవరైతే దీని వెనక ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఇది దేశద్రోహం కింద వస్తుందని చెప్పేసి మోడీ అన్న నేపథ్యంలో కూడా పోలీసు కొంచెం సీరియస్ గా తీసుకుని ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారు. రామణి, థ్యాంక్ యూ. రాజశేఖర్ ఆచారి, ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్ ప్రశ్నిస్తే కేసుల. మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.